Hi Indi, andariki namaskaram. Welcome to Vemulapalli's Kitchen. ఈ రోజు నేను ఒక మంచి ఇమ్యూనిటీ లడ్డూలు చేసి చూపించబోతున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలానే చాలా సులువుగా కూడా చేసుకోవచ్చు. పిల్లలు కషాయాలు లాంటివి తాగాలంటే కాస్త ఇబ్బంది పెడతారు, కాబట్టి ఇలాంటి లడ్డూలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలానే ఇవి మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తాయి. మరైతే ఈ వీడియోలో నేను ఈ ఇన్స్టెంట్ ఇమ్యూనిటీ బూస్టర్ లడ్డూలు ఎలా చేసుకోవాలనే చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పెద్ద కప్పుతో 2 కప్పుల వరకు మక్కానాస్ వేసుకుంటున్నాను. వీటిని ఇంగ్లీష్లో లోటస్ సీడ్స్, అలానే ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి మన హెల్త్కి చాలా చాలా మంచిది. ఇందులో హెల్దీ ప్రోటీన్స్ అనేవి చాలా చక్కగా ఉన్నాయి. అలానే ఇందులో కొలెస్ట్రాల్, సోడియం, అలానే ఫ్యాట్స్ అనేవి చాలా తక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అలానే ఇది మన హార్ట్ని చక్కగా హెల్దీగా ఇంప్రూవ్ చేస్తుంది, అలానే మన బోన్స్ని చక్కగా స్ట్రెంగ్థన్ చేస్తుంది, వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని చక్కగా కంట్రోల్ చేస్తుంది, డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. అలానే ఇందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా చక్కగా ఉండడం వల్ల రోజు కనుక మీరు హ్యాండ్ ఫుల్ ఆఫ్ మకానాస్ని తీసుకున్నట్లయితే మీరు రోజు రోజుకి యంగ్గా కనిపిస్తారు, అలానే మీ స్కిన్ కూడా చక్కగా గ్లో అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. దానికన్నా ముందు వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇవి త్వరగానే గ్రైండ్ అయిపోతాయండి. జస్ట్ 1 నిమిషం గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కోర్స్ గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 కప్పు వరకు బాదం పప్పులు వేసుకుంటున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, బాదం పప్పుల్లో చాలా చాలా చక్కని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మన గుండెని అలానే మెదడుని చాలా చక్కగా హెల్దీగా ఇంప్రూవ్ చేస్తాయి, బ్లడ్ షుగర్ని అలానే బీపీని చక్కగా కంట్రోల్ చేస్తాయి, అలానే ఎముకలకి అలానే పళ్ళకు కూడా చాలా మంచిది, ప్రెగ్నెన్సీ విమెన్కి చాలా చాలా మంచిది, అలానే క్యాన్సర్ని చక్కగా ప్రివెంట్ చేస్తాయి, కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, స్కిన్కి చాలా చాలా మంచిది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అయితే చాలా చక్కగా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఇమ్యూన్ సిస్టమ్ని చక్కగా బూస్ట్ చేస్తాయి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 కప్పు జీడిపప్పులు వేసుకుంటున్నాను. వీటిల్లో కూడా చాలా చక్కటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, మన మెటబాలిజంని చాలా చక్కగా ఫంక్షన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. అలానే ఇందులో చాలా చక్కటి ప్రోటీన్ సోర్స్ అయితే ఉంటుంది. అలానే ఇందులో మినరల్స్ కూడా చాలా రకాల మినరల్స్ ఉంటాయి, మన పళ్ళకి చిగుళ్ళకి కూడా చాలా మంచిది, అలానే మన వైటాలిటీని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తాయి. అంటే మన బాడీని బాగా స్ట్రాంగ్గా చేసి అలానే చాలా ఎక్కువసేపు మన బాడీని యాక్టివ్గా ఎనర్జీగా ఉంచడానికి హెల్ప్ అవుతాయి. అలానే ఇవి మన హిమోగ్లోబిన్ని కూడా బాగా పెంచుతాయి, ఇవి మన హార్ట్కి కూడా చాలా మంచిది, అలానే మన కళ్ళకు కూడా ఇవి చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 కప్పు మస్క్మిలన్ సీడ్స్, అంటే కర్బూజా గింజల్ని వేసుకున్నాను. వీటిల్లో కూడా చాలా చక్కటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇందులో చాలా ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి. ఇవి మన బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి, మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, మన జుట్టు అందంగా పెరగడానికి బాగా ఉపయోగపడతాయి, అలానే మన రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతాయి, కిడ్నీలో స్టోన్స్ని చక్కగా ట్రీట్ చేస్తాయి, మన గుండెకి ఇవి చాలా మంచిది, కంటి చూపుని చక్కగా మెరుగుపరుస్తాయి, నెలసరిలో వచ్చే కడుపు నొప్పి నుండి ఉపశమనాన్ని ఇస్తుంది, అలానే గర్భిణీ స్త్రీలకు కూడా ఇవి చాలా మంచిది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకున్న పదార్థాలన్నింటినీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మరీ ఫైన్ పౌడర్ కాకుండా కాస్త లైట్గా బర్కగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నేతిలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, డిఈ అలానే కే లాంటి న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే మన ఇమ్యూన్ సిస్టమ్ని చాలా చక్కగా స్ట్రెంగ్థన్ చేస్తుంది, మన హార్ట్ని హెల్దీగా మెయింటైన్ చేస్తుంది, అలానే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ని చక్కగా బూస్ట్ చేస్తుంది, వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది, అలానే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి బాగా ఉంటాయి, అలానే మన కంటి చూపుని చక్కగా మెరుగుపరుస్తుంది, అలానే మన నర్వ్ సిస్టమ్ని కూడా చాలా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది, మెమొరీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, అలానే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది.
ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నాను. మిరియాల పొడిలో కూడా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి డైజెషన్ అలానే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుండి చక్కగా హెల్ప్ అవుతుంది. అలానే మన జాయింట్ పెయిన్స్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ బి చాలా ఎక్కువగా ఉంటుంది. కాల్షియంని చాలా చక్కగా ప్రొడ్యూస్ చేస్తుంది. క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. మన బాడీని డీటాక్సిఫై చేస్తుంది. ఆస్తమాని ట్రీట్ చేస్తుంది. అలానే జలుబు నుండి విముక్తినిస్తుంది. అలానే మన బ్లడ్ సర్క్యులేషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అలానే ఇందులో చాలా చక్కటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి బాగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఒక 5 నుండి 10 నిమిషాల వరకు వేపుకోవాలి. ఈ పొడిని మధ్య మధ్యలో గెరటితో మిక్స్ చేసుకుంటూ వేపుకోవాలి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 1.5 కప్పు ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను. ఇది మనకి బయట మార్కెట్లో డెసికేటెడ్ కోకోనట్ అని దొరుకుతుంది, దాన్నైనా తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇంట్లో ఉండే ఎండు కొబ్బరి చిప్పను తీసుకొని బ్రౌన్ పార్ట్ని మాత్రం తీసేసి వైట్ పార్ట్ని మాత్రమే వేసుకున్నాను. చూడడానికి బాగుంటుందని చెప్పి డైరెక్ట్గా మొత్తం కొబ్బరి అంతా కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అండ్ మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోవచ్చు, కానీ ఎండు కొబ్బరిని వేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇవి మనకి 10 నుండి 15 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీకు కావాలంటే కొబ్బరిని తగ్గించుకొనైనా వేసుకోవచ్చు, 1 కప్పు వేసుకున్నా బాగానే ఉంటుంది. దీన్ని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా గెరెట్తో మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్లోకి మారేంత వరకు వేపుకోవాలి. ఇక ఈ కొబ్బరిలో ఉండే బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మనకి బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్స్ అనేవి ఇందులో చాలా చక్కగా ఉంటాయి. అలానే డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ చక్కగా బూస్ట్ చేస్తుంది. అలానే ఏజింగ్ ప్రాసెస్తో ఫైట్ చేస్తుంది. మన ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ బారి నుండి కాపాడుతుంది. అలానే మనకి కావాల్సిన గుడ్ బ్లడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలానే మన ఎముకలని అలానే పొళ్ళని కూడా చాలా హెల్దీగా ఉంచుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా రకాల వైరస్లతో ఫైట్ చేసి మనల్ని చక్కగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు మకానాస్ దొరకకపోతే దానికి బదులుగా ఓట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓట్స్లో కూడా మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇక ఇప్పుడు దీన్ని కాస్త గోల్డెన్ బ్రౌన్లోకి మారేంత వరకు వేపుకోవాలి. కాస్త టైం పడుతుంది కాబట్టి ఈలోగా మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ని కూడా క్లిక్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి మారాక ఇప్పుడు ఇందులోకి నేను 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత కాస్త లైట్గా ఇది చల్లార్చుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి మనము తీపిని యాడ్ చేసుకొని ఉండలు చుట్టుకోవాలి. ఇందులోకి నేను ఇప్పుడు 1 కప్పు బూరా పౌడర్ వేసుకుంటున్నాను. ఇది మనకి మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది, లేదా అమెజాన్లో కూడా దొరుకుతుంది. లేదా మీకు కావాలంటే షుగర్ పౌడర్ లేదా బెల్లం పౌడర్ లేదా బెల్లం తురుముకొనైనా వేసుకోవచ్చు. మీకు నచ్చిన తీపిని మీరు యాడ్ చేసుకోవచ్చు. అలానే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీ పిల్లలకి రోజు స్నాక్స్లోకి పాలతో పాటు ఈ 1 లడ్డూని ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టపడి తింటారు. ఇది మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని అలానే ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. మనందరం కూడా వీటిని తీసుకోవచ్చు. 1 షుగర్ పేషెంట్స్ మాత్రం వీటిని తినకూడదు. నేను త్వరలోనే షుగర్ పేషెంట్స్కి కూడా ఇమ్యూనిటీ లడ్డూల్ని చేసి చూపించబోతున్నాను. సో ఇప్పుడైతే ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. కాస్త డ్రైగా అనిపిస్తుంది. దాని గురించే నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు లడ్డూలు చేసుకునేటప్పుడు ఇవి సరిగ్గా రాకపోతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు. లేదా దీన్ని ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి తిప్పుకొని దీన్ని తిరిగి మళ్ళీ లడ్డూలు చేసుకున్నట్లయితే చాలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదండి, మన రోగనిరోధక శక్తిని పెంచే ఇమ్యూనిటీ బూస్టర్ లడ్డూలు చాలా చక్కగా ఎంత ఈజీగా రెడీ అయిపోయాయో. మరి మీరు కూడా తప్పకుండా వీటిని ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కమెంట్స్లో తెలపండి. మరొక్క మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లీస్ కిచెన్. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్.